Hi friends, welcome to Palanar Ruchulu. Ival chese recipe kobbari chutney andi. Ee kobbari chutney ela prepare chesukovali nenu meeku chupistanu. Ee kobbari chutney kosam 100 gramulu pachchi mirapakayalu, 1 cup pachchi kobbari, 1 chinna cup tomatoes andi. Pachchi mirapakayalu subhranga kadigi ila sagani cut chesukovalandi. Stove on chesukoni bandi pettukoni oil veskoni pachchi mirapakayalu maadipokunda veyinchukovalandi. Medium anta meeda veyinchukondi. Appudu pachchi mirapakayalu baaga vegutayi. ఇలా పచ్చిమిరపకాయలు వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి పచ్చిమిరపకాయల్ని ఇప్పుడు అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ పచ్చి కొబ్బరిని కూడా వేయించుకోండి కొంచెం కలర్ మారే వరకు అన్ని మినీ మంట మీదే వేయించుకోవాలండి అప్పుడు మనకి పచ్చడి మంచి టేస్టీగా వస్తుంది ఈ పచ్చి కొబ్బరి కూడా కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లోకి ఈ పచ్చి కొబ్బరి కూడా తీసుకోవాలండి ఇప్పుడు మనం ఒక కప్పు టమాటాలు తీసుకున్నాం కదా వాటిని కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకోవాలి ఈ లోపు పచ్చి మిరపకాయలు కొబ్బరి ఒకసారి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి టమాటాలు వేస్తే ఈ పచ్చి కొబ్బరి మెదగదు కాబట్టి ముందుగానే ఒకసారి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం టమాటాలు వేగుతా ఉన్నాయి ఈ వేగేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా రెబ్బలుగా విడదీసేసుకోవాలి కొంచెం పసుపు ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని టమాటాలు బాగా ఉడికించుకోండి అప్పుడు మనకి పచ్చడి బాగుంటుంది ఇలా టమాటాలు ఉడికించుకున్నాక కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపుకోండి ఇది కొంచెం చల్లారాక మనం పచ్చి కొబ్బరి పచ్చి మిరపకాయలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అందులోకి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి ఇలా నేను చూపించినట్టు పట్టుకోండి ఒక బౌల్ లోకి తీసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఒక ఎండు మిరపకాయలు మినపప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు ఒక వెల్లుల్లి రెబ్బ క్రష్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు మనం కొబ్బరి పచ్చడి మీద వేసుకోవాలండి ఈ పోపులో పచ్చడి మగ్గాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం అన్నీ వేయించినయే తీసుకున్నాం కాబట్టి అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ